వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు ముఖ్యమంత్రి జగన్ చిన్నాయన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య పైన కొత్తగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆసక్తికరమైన పరిణామం. నిజానికి దీని మీద ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మార్చి 15న జరిగినటువంటి వివేకానందరెడ్డి హత్య ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో కుదుపు కుదిపింది. ఆ సమయంలో మొదట ఆయన గుండెపోటుతో మరణించారని, తర్వాత ఏమో కాదు హత్య అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న తీరు మీద నేను చాలాసార్లు మాట్లాడాను, మీకు తెలుసు. ఇందులో కూడా చాలా వీడియోలు ఉంటాయి. అంటే ఎంతవరకు అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేస్తే, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం మీద ఆరోపణ చేస్తే, ఈ మధ్యలో ఆదినారాయణ రెడ్డి లాంటి స్థానిక నాయకులు వాళ్ళు చాలా స్వైర విహారంలాగా ఆరోపణలు చేస్తే, ఇదంతా కూడా ఒక పెద్ద తీవ్ర వివాదంగా మారింది. ఇంతలోపల వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దశల వారీగా కొంత రకరకాలైనటువంటి కోణాల్లో జరిగి, చివరకు ఇది టీడీపీ వైసీపీ మధ్యలో రాజకీయ ఘర్షణలాగా ఇది మారింది. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల ఈ ప్రస్తావన వచ్చేది, కానీ పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇది ఆగిపోయింది. అంటే ప్రచారం ముగుస్తున్న కొద్దీ. రెండో విషయం ఏమంటే, సాక్ష్యాధారాలు తారుమారు చేశారు అని కుటుంబ సభ్యుల మీద టీడీపీ ముఖ్యమంత్రితో సహా ఆరోపణలు చేస్తే, అదంతా చేయించేది పోలీసుల ఒక పోలీస్ అధికారి సహాయంతో పాలకపక్షమైనట్టుగా వైఎస్ కుటుంబ సభ్యులు లేకపోతే వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇదంతా కూడా ఒక అంతుపట్టని వ్యవహారంలాగా మారింది. ఇంత లోపల ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని సీఓ జిల్లా పోలీస్ అధికారులను మార్చటము, కొత్త వాళ్ళని నియమించటము, దీనంతటితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పోయింది. ఇంకా పూర్తిగా సీఓ సిఎస్ చూసుకునే పని అయింది. చాలా ఆశ్చర్యకరం ఏమంటే ఆ దశలో అంటే 11 పోలింగ్ అయిపోయింది. అంటే 15 నుంచి అంటే ఒక నెల రోజుల్లో వాళ్ళు పోలింగ్ అయినప్పటికీ, ఆ తర్వాత మటుకు వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, ఇలాంటి విషయాలు మనకేం వినపడలేదు. కొంతమందిని అరెస్ట్ చేశారని, బెయిల్ ఇచ్చారని, ఇవ్వలేదని, గంగిరెడ్డి ఇటువంటి పేర్లు మనకు వినిపిస్తూ వచ్చాయి. కానీ మొత్తం మీద మొదట జరిగినటువంటి వివాదంతో ఘర్షణతో పోలిస్తే తర్వాత అది కొంచెం సదుమణిగిందని మనం చెప్పాలి. దీనికి కారణాలు ఏంటి మనకు తెలియదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పటి ప్రభుత్వం యొక్క పరిధిలో నుంచి పోలీసులు ఇదంతా మారిపోయాక కూడా ఎందుకని కొత్త విషయాలు బయటికి రాలేదనేది కూడా మనకు తెలియదు. జగన్ వైసీపీ గెలిచిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు దీని మీద ఏం మాట్లాడలేదు. జగన్ కూడా కడప వెళ్ళినప్పుడు కూడా ఇడుపులపాయకు వెళ్ళారు తప్ప ఈ విషయాల మీద అక్కడ కూడా ఏం స్పందించలేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక విధంగా ఈ కేసు కొంత వెనకబడి పట్టింది అనే సందేహం కలిగింది. ఇప్పుడు ఎట్టకేలకు అభిషేక్ మహంతి నాయకత్వంలో ఒక కొత్త బృందాన్ని వేయటం మీద అంతా చేశారు కాబట్టి మరి ఇప్పటికైనా వేగవంతం అయితే చాలా మంచిది. అంతగా రాజకీయాలను కుదిపేసి ఆరోపణలకు కారణమైనటువంటి ఈ కేసులో నిజానిజాలు ఏంటి, ఎటువైపు ఎవరున్నారు, ఏమేమి ఆధారాలు దొరికాయి, ఏ దిశలో పోలీసు దర్యాప్తు జరుగుతుంది, ఎందుకంటే 3 నెలల పాటు దర్యాప్తు చేశాక పోలీసులకు ఏమీ దొరకకుండా ఉండదు. తప్పకుండా వాళ్ళకు కొన్ని ఆధారాలు అనుమానాలు ఉండాలి. వాటిని పారదర్శకంగా ప్రజలతో కనుక పంచుకోగలిగితే అనవసరమైన సందేహాలకు ఆస్కారం పోతుంది, అపోహలు కూడా తొలగుతాయి. ఇదే విధంగా విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కత్తితో దాడి చేసినటువంటి శ్రీనివాస్ విషయం కూడా, ఆయన ఎన్నికల్లో గెలిచి ఇన్న రోజే లేదా బహుశా కొంతకాలానికే లేదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాకో గుర్తులేదు, అతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. విడుదల కాగానే అతను, నేను జగన్ అభిమానిని, అసలు హత్య దాడికి నేను ప్రయత్నించలేదు, ఏదో చెప్పాలని వెళ్ళాను, ఇదంతా జరిగింది అని ఆయన చెప్పారు. అది కోడి కత్తి కాదు, కూరగాయలలో తరిగే కత్తి అని కూడా చెప్పాడు. మరి అంతకుముందు చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. నేను కూడా చాలా కోపంగా మాట్లాడాను. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఇదంతా నాటకం అని గడ్డ లోపలే చెప్పడం సరైంది కాదని అన్నాను. మరి ఇప్పుడు అతను బెయిల్ మీద విడుదలైన వెంటనే అతను నేను అభిమాని అని చెప్పటము, ఇవన్నీ చూస్తుంటే దీని మీద కూడా వైసీపీ నుంచి, ప్రభుత్వం నుంచి కాకపోయినా అది వైసీపీ పార్టీ తరఫున విషయం కాబట్టి ఒక సంపూర్ణమైన సంతృప్తికరమైన సమాధానం రావాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయమని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కోర్టుకు వెళ్ళిందని చెప్పి కూడా నేను చదివాను. మరి అతని అభిమాని అన్నది అంతవరకు నిజమైనా, అతను హత్యా ప్రయత్నం చేశాడా లేదా, ఎవరు పంపించారు, ఈ అంశాలు బయటికి రావాలి కదా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అతను విడుదలయ్యాడు తప్ప పోలీసులు కొత్తగా విషయాలు ఏమీ బయటపెట్టట్లేదు. ఇప్పుడు ఎన్ఐఏ పిటిషన్ మీద కోర్టు ఎలా స్పందిస్తుందో కూడా మనకు తెలియదు. ఏదైనా కానీ ఈ రెండు కేసులు, ఒకటేమో దారుణమైన హత్య కేసు, ఇంకోటేమో ఒక చాలా సంచలనాత్మకమైనటువంటి కత్తి దాడి కేసు, కోడి కత్తి, కోడి కత్తి అనేప్పుడు చాలా ఎగతాళి చేశారు. కోడి కత్తి కాదు, వాడి కత్తి, వేడి కత్తి అని నేను అంటుండేవాడిని. అప్పుడు కూడా ఆరోపణలు జగన్ మీద చేశారు, జగన్ ఇటు చేశారు, ఇదంతా కూడా అయిపోయింది వైసీపీకి, ఇది టీడీపీకి మధ్యలో. ఇప్పుడు అధికారం పూర్తిగా జగన్ చేతుల్లో, వైసీపీ పార్టీ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పటికే కొంత ఆలస్యమైంది. ఇప్పటికైనా కానీ అతన్ని బెయిల్ ఇచ్చిన తర్వాత అంతకుముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సారాంశం ఏంటి, ఏ దిశలో ఏ కేసు నడుస్తుంది, ఎన్ఐఏ యొక్క అభ్యర్థన పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి, ఎందుకని వీటి మీద అది వరకు ఉన్న వివాదాలు ఇప్పుడు కొన్ని సద్దుమణిగాయి, ఇలాంటి ప్రశ్నలకైతే సమాధానం రావాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా దాని మీద కొంచెం ఎక్కువగా పరిశీలించి ఒకటి రెండు సార్లు వ్యాఖ్యానించినటువంటి మాలాంటి వాళ్లకు ఈ సమాచారం మరింత అవసరమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అంతకుముందు మాట్లాడిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడ పొంతనేంటి, కొనసాగింపు ఏంటి అని చెప్పలేని పరిస్థితి వస్తుంది. సో ఐ హోప్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ అట్లీస్ట్ స్టేట్ పోలీస్ విల్ కమ్అవుట్ విత్ ఎ కేటగరికల్ స్టేట్మెంట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్.